నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన యుధి వ్లాగ్స్. నేను మీ అశ్విని. ఈరోజు వీడియో వచ్చి నిన్నటి వినాయక చవితి సెలబ్రేషన్స్ మా ఇంట్లో నేను చేసుకున్న విధానం వ్లాగ్లాగా తీసానండి. ముందుగా లేవగానే 3 రకాల ప్రసాదాలతో నిత్యదీపారాధన పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటి బయట తులసికోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నానండి. మహాగణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన కుడుములు, ఉండ్రాళ్ళు మరియు పాలతాలికలు ప్రసాదంగా చేశాను. ఇంట్లోనూ బయట పూజ పూర్తయిపోగానే పసుపు గణపతిని తయారు చేసుకున్నాను కదండి, పసుపు గణపతిని పెట్టుకోవడం కోసం చిన్న చిన్న డెకరేషన్స్ చేసుకున్నాను. ఈ డెకరేషన్స్ కూడా నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి కావాలంటే చూడండి. ఆ తర్వాత ప్రసాదాలు ప్రిపేర్ చేయటం మొదలుపెట్టాను. ఈరోజు మనం కుడుములు, ఉండ్రాళ్ళు తయారీ విధానం తెలుసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఒక ఫుల్ గ్లాస్ వాటర్ను వేసుకోండి. వాటర్ బాగా ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవనేని వేసుకోండి. నెయ్యి అంతా కూడా వాటర్లో కరిగిపోయేదాకా ఉంచండి. వాటర్లో నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని అందులో వేసుకోండి. ఈ పప్పు మొత్తం కూడా ఒక ఉడుకు పట్టేదాకా కూడా కలుపుకుంటూ ఉడకనివ్వండి. ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత పచ్చిశనగపప్పు ఉడికేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పచ్చిశనగపప్పు మొత్తం కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పిండిని అందులో వేసుకోండి. బియ్యం పిండి మొత్తం కూడా వాటర్లో గడ్డలు లేకుండా కలిసేదాకా కూడా సిమ్లో మాత్రమే నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. దాంతోపాటుగా ఒక 1/2 గ్లాసు బెల్లాన్ని వేసుకోండి. ఇదంతా కూడా బెల్లం బియ్యం పిండిలో కరిగిపోయి మొత్తం కూడా ఉండలు లేకుండా చక్కటి పేస్ట్ లాగా తయారయ్యేదాకా కలుపుకోండి. ఆ తర్వాత ఈ పిండిని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుని అది చల్లారేదాకా వెయిట్ చేయండి. మొత్తం పిండి అంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా చేతితో ఉండలేమీ లేకుండా మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని అంతటినీ కూడా కుడుముల్లాగాను మరియు ఉండ్రాళ్ళలాగాను తయారు చేసుకోవాలి. ఇలా కుడుములు, ఉండ్రాళ్ళు తయారు చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ కూడా మరొకసారి బాయిల్ చేసుకోవాలండి. దానికోసం ఇడ్లీ పాత్రలో ప్లేట్లను తీసుకుని వీటన్నిటినీ కూడా ఆ ప్లేట్స్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఉండ్రాళ్ళు, కుడుములను స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకుని అందులో కాస్త వాటర్ వేసుకుని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉండ్రాళ్ళు, కుడుములను అందులో పెట్టి మూత వేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేశాను. కుడుములు, ఉండ్రాళ్ళు కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవటం అండి. ఎంతో హెల్దీ మరియు ఈజీ అయినటువంటి చక్కటి ప్రసాదం రెసిపీ. ఉండ్రాళ్ళు, కుడుములు తయారైపోయినట్లే వీటిని తీసుకుని గణపతికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈరోజుకి నా వీడియో ఇంతేనండి. ఈరోజు ప్రసాదాల్లో ముఖ్యమైన పాలతాలికల రెసిపీని రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.